ఓకే రైట్ హలో లూ సరే దీర్ఘమా కదండము మొదటి అధ్యయము చదవండి ఇరవై నుంచి చదవండి దేవునికి ఇరవై ఒకటో వచ్చి దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలగ చేసినాను హలో ఏంటంటే దేవునికి దేవునికి భయపడినందున ఈ దినం దేవునికి భయపడే మాట దాని గురించి నేను మాట్లాడాలని అనుకున్నాను హలలో యా ఇక్కడ మంత్రసానులు ఉన్నారు ఎవరు ఏం పేరు అంటే షిఫ్రా పూయ పదైదో వచనములు ఉంటుంది ఎవరు షిఫ్రా పూయ షిఫ్రా అంటే సౌందర్యభరితమైన పూయ అంటే శ్రేష్ట భరితమైన మంచి చక్కటి పేర్లు పెట్టుకున్నారు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగా చేశాను వీరెవరు మంత్రసాందులు ఎవరమ్మా మంత్రసాద్ చాలామంది పేర్లు పెట్టుకుంటూ ఉంటారు ఆ పేర్లకు తగిన మరి జీవితాలు ఉంటే ఉండవో మరి వారికి తెలియాలి హలో అయ్యా కానీ వీళ్ళు పేర్లు పెట్టుకున్న ఆ పేర్లకు తగిన విధంగా ఆశీర్వాదకరమైన జీవితాన్ని ఉన్నారు ఆమెన్ హలలో కొంతమంది రకరకాల పేర్లు పెట్టుకుంటారు ఏం పేర్లు అమ్మా తలుపులమ్మ ఏం పేరు తలుపులమ్మ పెంటమ్మ సమాధానమ్మ అంటే పేర్లు ఉంటాయి కానీ పేరుకు తగినట్టు వారికి ఏముండదు జీవితము ఆశీర్వాదము వారికి ఉండదు హలో యా పేరుకు తగినట్టుగా వారు జీవించరు దేవుని బిడ్డారు కానీ వీళ్ళు పెట్టుకున్న పేర్లను బట్టి వారికి ఉన్న జీవితాన్ని బట్టి వారు కాకుండా వారి వంశములు వారి తరతరాలు దేవుని చేత దీవించబడి ఉన్నారు ఆమెన్ పేర్లలో ఏం లేదులేండి కానీ పెట్టుకున్న పేరుని బట్టి అయినా కనీసము ఆ పేరుని బట్టి అయినా ప్రే దేవుని బిడ్డలారా తగినట్టుగా జీవిస్తే దేవునికి మహిమ హలలోయా హలలో అబ్రహాం అని పేరు పెట్టుకుంటారు పోయి ఏడుంటారు బారిషాప్ ఉంటారు ఇస్సాగ్ అని పేరు పెట్టుకుంటారు ఏడుంటారు ఎక్కడో తిరుగుతూ ఉంటారు అంటే పేరుకు తగిన జీవితము అబ్రహాం ఎంత గొప్పగా ఆశీర్వాద ఇవ్వబడినాడు విశ్వాసమునకు మూలపు తండ్రి మరి పేర్లకు తగినట్టు జీవితం ప్రే దేవుని బిడ్డలే కానీ వీళ్ళు వీళ్ళు ఎవరమ్మా ఎవరు మగవాళ్ళు ఆడవాళ్ళ ఆడవాళ్ళు హలో అయ్యా చదువు లేదా బైబిల్ ఎప్పుడన్నా కాబట్టి కొంతమంది అంటారు మా చేతుల్లో ఏముందయ్యా అంతా మొఘళ్ళదే మాదేముంది అంటారు కదా కానీ మొత్తం సంసారం అంతా ఎవరిది ఆడళ్ళదే మా మొగళ్ళదేం కాదు వీళ్ళు ఎవరు ఆడవాళ్ళు మాతో ఏమవుతుంది అనుకు అనుకునేరు కానీ వీళ్ళ ద్వారా వారి వంశాలన్నీ కూడా అభివృద్ధి చెందినాయి ఆశీర్వదింపబడినాయి హలో అయ్యా దేవుడు మాట్లాడుతున్నమాట ఈరోజు నీ పేరుని బట్టి నీ జీవితాన్ని బట్టి నీ తరతరములు దీవించబడాలి ఐ నీ ద్వారా హలలో యా నీ వంశములన్నీ కూడా ఆశీర్వాదకరంగా ఉండే జీవితం మనము జీవించే వారిగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాట సెలవిస్తూ ఉన్నాడు ఎందుకు దేవుడు వారిని వారి వంశాలను అంతగా ఆశీర్వదించినాడంటే ఒకటే ఒక కారణము వారు దేవునికి భయపడినారు అంతగా ఆశీర్వదింపబడడానికి కారణం ఏంటంటే వారు దేవునికి మీరు శ్రద్ధగా వినాలి టాపిక్ ఎక్కడి నుంచి ఎక్కడ పోయి అక్కడ వస్తుంది కాబట్టి జాగ్రత్తగా వినండి కష్టమేం కాదు ఈజీనే దేవుడు వారిని ఆశీర్వదించడానికి కారణము వాళ్ళు కూడా ఆశీర్వదింపబడడానికి కారణం ఏంటంటే వాళ్ళు ఏం చేశారు దేవునికి భయపడినారు కదా హలోయ కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలేరా మన జీవితం ఆత్మీయ జీవితము అంతట్లో కూడా మనం ఏం కలిగి ఉండాలంటే దేవుని భయమును కలిగి ఉండాలి ఆ మందిరానికి వచ్చి నిద్రపోవద్దండి మందిరానికి వచ్చి మనస్సు బయట పెడితే నువ్వు దేవునికి ఏం భయపడతావు అన్నట్టు నువ్వు మందిరానికి వచ్చి వాక్యం మీద నువ్వు మనసు పెట్టకుండా మందిరానికి వచ్చి నువ్వు వాక్యాన్ని విని వాక్యాన్ని విడిచిపెట్టడం కాకుండా ప్రే దేవుని బిడ్డలారా వాక్యానికి నువ్వు భయపడి ఆ వాక్య ప్రకారం దేవుని మాట ప్రకారం నువ్వు లోబడితే అప్పుడు నువ్వు ఖచ్చితంగా దివించబడుతావు ఆమెన్ వీళ్ళు చేసిన పని అదే వీళ్ళు ప్రభు చెప్తాడు దేవుడు ఒక రహస్యాన్ని మరి ఐగుప్తుల్లో పిల్లలు పుట్టకుండా చేయమన్నప్పుడు దేవుడు వీళ్ళను వీళ్ళతో మాట్లాడి ప్రే దేవుని బిడ్డలారా ఆపమన్నప్పుడు చేయొద్దు పిల్లలు పట్టకుండా చేయవద్దు ఫరో చంపేయమని చెప్తూ వీళ్ళు ఆ పని చేయకుండా దేవుడు బిడలారా దేవుడి మాటకు విధేయులైనారు కాబట్టి వీరు అంతగా ఆశీర్వదింపబడినారు ఐమెన్ దేవుడి మాట పలుకుతున్నాడు దేవుని సేవకుడు సేవకుడి ద్వారా ఒక మాట వస్తుందంటే దానికి మనం భయపడాల భయం లేదనుకో నీ బ్రతుకు శాపమే నీ బ్రతుకు కష్టాలే నీ బ్రతుకు శ్రమలే దేవుని భయం లేకుంటే మనకు దేవుని దగ్గరికి ఎలా రావాలి దేవుని మాట అంటే ఎంత ఆసక్తిగా మనం వినాలి దేవుని భయం లేకుండా దేవుని బిడ్డలారా ఉంటే మనం కాదు కదా ఎవరు ఆశీర్వాదం ఇవ్వబడలేరు ఇంట్లో కాబట్టి దేవుని భయము ఉన్న కుటుంబంలో ఉన్న వారి జీవితాల్లో దేవుని యొక్క ఆశీర్వాదము తరతరాలు ఉంటుందంట ఆమెన్ హలోయ నువ్వు ఎంత దేవునికి భయపడతావో దేవుని మాటలు వినడానికి నువ్వు ఎంత శ్రద్ధ చూపిస్తావో దేవుని వాక్యాన్ని నువ్వు వాక్య ప్రకారం జీవించడానికి ఎంతగా నువ్వు విధేయుడమైతావో అందును బట్టి ప్రి దేవుని బిడ్డలారా మీ జీవితాలు ఆశీర్వదింపబడతాయి హలో యాం హలో అబ్రహాము ఉన్నాడు అబ్రహాము రాజు అడుగుతాడు ఎవరు ఈ షారా అంటే నా చెల్లి అంటాడు ఎవరు ఎందుకంటాడు ఎందుకంటాడు చెల్లి అని చారా ఎవరు ఎవరు అంటే నా చెల్లి ఎందుకంటే రాజా రాజు అంటాడు ఎందుకు నువ్వు అబద్ధం చెప్పినావు నీ చెల్లి అని నీ భార్య కదా అంటే రాజా ఇక్కడున్న ప్రజలు ఈ రాజ్యంలో ఉన్నవారు చూస్తే ఒక్కరికి దేవుని భయం లేదు ఒక్కరికి దేవుని భయం లేదు దేవుని భయం వీళ్ళలో ఒక్కరికి లేదు కాబట్టి నేను నేను వివేకముతో అలా ప్రవర్తించిన దేవుని భయం ఉన్న మరి ప్రజలలో ఎలాంటి జీవితాలు కనపడతాయి ఎందుకంటే పాపం అక్కడ విపరీతముగా ఉంది ఆ చెల్లి అని చెప్పకపోతే అక్కడ వరుసలు లేవు ఏమీ లేవు ఇష్టం వచ్చినట్టు భయంకరమైన జీవితం జీవిస్తూ ఉన్నారు కాబట్టి రాజా నేను వివేకముతో ఆ సమయంలో నేను అలా చెప్పాను మరి అబ్రహాం చెప్తాడు అన్నమాట ప్రియ దేవుని బిడ్డలారా కాబట్టి దేవుని పిల్లలు దేవుడు అంటే భయం కలిగి ఉండాలి ఆమెన్ ఈ భయం లేదు అంటే ప్రియ దేవుని బిడ్డలారా మన జీవితాలు శాపం నష్టం ఆశీర్వాదం ఉండదు ఏమి ఉండదు ఎందుకు చెప్తుందంటే ఈ దినము దేవుని భయం మనం కలిగి ఉన్నట్లయితే ప్రే దేవుని బిడలారా దేవునికి భయం కలిగి ఉన్నట్లయితే నిశ్చయముగా దేవుడు మనల్ని ఆశీర్వదించును ఆమెన్ హలలోయ్యా హలోయ కబడి ప్రియ దేవుని బిడ్డలారా యోహవా ఎందు భయభక్తులు గల వారిని ఆయన ఆశీర్వదించును ఆమెన్ హలలోయ్యా కబడి ప్రియ దేవుని బిడ్డలారా ఆ ఐగుప్తీయులు ఆ ఐగుప్తు మంత్ర సానులు వారు దేవునికి భయపడినారు కాబట్టి దేవుని మాటకు విధేయత చూపించినారు కాబట్టి వారిని దేవుడు అంతగా ఆశీర్వదించినాడు మరి నీ పరిస్థితి ఏంటి మన పరిస్థితి ఏంటమ్మా దేవుడు మాట మాట్లాడుతుంటే దేవుడు ఒక వాక్యం నీకు చెప్తా ఉంటే ఒక మాట ద్వారా దేవుడు నువ్వు నిన్ను హెచ్చరిస్తూ ఉంటే నువ్వు చేయొద్దు నువ్వు ఇలా ఉండు ఇలా నడుచుకో అంటే నువ్వు భయపడకుంటే నీ జీవితం ఏమైపోవాలా ఆ భయం లేకనే ఈరోజు ఏ కొన్ని కుటుంబాల ఆశీర్వాదం చూడడం లేదు కొన్ని కుటుంబాలకు విడుదల లేదు కొటి కుటుంబాలకు విమోచన లేకుండా పోతుందంటే దేవుని మాట అంటే భయమే లేదు అసలు కాబట్టి ప్రే దేవుని బిడ్డలారా దేవుని మాటకు నువ్వు ఎంత భయం కలిగి నువ్వు భయం చూపిస్తావో భయపడి విధేయత కలిగిన వాక్యానుసారంగా నువ్వు నడుచుకుంటావు అందును బట్టి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి బలపరుచును ఆమెన్ హలో అయ్యా చాలా మంది ఏం మా లోకంలో అన్నింటికి భయపడతారు కానీ దేవునికి భయపడినే భయపడరు సడన్గా ఒక పిల్ల అనుకో భయపడతారు ఒక చిన్న బల్లి గోడ మీద బల్లి ఊడిచేటప్పుడు అలా పడితే అయిపోయి భయపడతారు చిన్న చిన్న వాటికి భయపడతారు కానీ ప్రే దేవుని బిడ్డలారా మనకు ఈ లోకపు భయాలు కాదు కానీ వీటికి భయపడడం కాదు కానీ నువ్వు దేవునికి నిజంగా భయపడే వాడిగా ఉండాలి ఐ మెన్ హలలో కాబట్టి ప్రే దేవుని బిడ్డలేరా ఈ లోకంలో మనుష్యులకు భయపడద్దు ఈ లోకంలో నిన్ను చంపే వారికి భయపడవద్దు నీ ఆత్మను నీ శరీరము వాటిపై అధికారమున్న దేవునికి నువ్వు భయపడే వాడిగా ఉండాలి ఆ మెన్ హలలో అయ్యా ఈ లోకంలో ఎవరైనా నిన్ను బాధ పెడుతున్నాడా ఎవరైనా చంపడానికి నిన్ను ప్రయత్నం చేస్తున్నాడా నీవు కష్టపడుతున్నావా నువ్వు వాడికి భయపడవద్దు నీ శరీరాన్ని నిన్ను బాధ పెట్టగలడు నీ శరీరాన్ని నశింప చేయగలడు కానీ ప్రియ దేవుని బిడ్డలారా నీ శరీరము నీ యొక్క ఆత్మ మీద అధికారం ఉన్న సమస్తమును అధికారం కలిగిన నీ మీద అధికారం కలిగిన ఏ సైకు నువ్వు భయపడినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా ఈ లో ఆ యొక్క కష్టంలో శ్రమలో నుండి నువ్వు విడిపింపబడతావు నిశ్చయంగా ఆమెన్ హలలో అయ్యా హలో కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా పెరిగి వారు దేవుని రాజ్యమునకు వారసులు జీవితంలో ఎప్పుడూ భయపడతా ఉంటారు ఒకటి నాకు కూడా భయమే సూది అంటే భయం అలాంటి వాడికి ఏంటంటే ఆపరేషను చేసే పరిస్థితి వచ్చింది థియేటర్లోకి తీసుకుపోయినారంట డాక్టర్ గారిని అడుగుతా ఉంట ఏమని అయ్యా డాక్టర్ గారు నేను మరి బ్రతుకుతానా చెప్పు నా పరిస్థితి ఏంటంటే ఉండబోయే నేను కూడా ఇది మొదటి ఆపరేషన్ నాకు కూడా భయంగా ఉంది అన్నాడంట హలో యా అంతలో ఒక సిస్టర్ గారు ఒక నర్ ఒక నర్సు ఒక దండ తీసుకొని వచ్చిందంట ఎక్కడికి హాస్పిటల్లోకి ఈయన ముందు పోతా ఉంటే ఏం మా సిస్టర్ గారు నువ్వేమి దండ తీసుకొని వెళ్తున్నావు ఎవరికంటే మా డాక్టర్ గారికి ఇది మొదటి ఆపరేషను ఆయన బాగా సక్సెస్ అయితే ఆయనకేస్తా బాగా లేదంటే నీకేస్తాను అన్నాడంట హలోయ కాబట్టి ప్రియ దేవుని బిడ్డలేరా భయం అనేది భయం అనేది ప్రియ దేవుని బిడ్డలేరా మరి క్రైస్తవ బిడ్డలకు దూరంగా ఉండాలి ఐ మీన్ మనం భయపడకూడదు ఊరికి చిన్న చిన్న వాటికే కొంతమంది భయపడతా ఉంటారు చిన్న చిన్న విషయాలు చిన్న చిన్న విషయాలు చిన్న చిన్న విషయాలు ఒక ఆవిడ ఉందంట ఒక సేవకుడు చెప్తా ఉన్నాడు ఆవిడ ఊరికి చిన్న చిన్న దానికి ముందు ముందే ఆలోచించుకొని భయపడే వాళ్ళు ఉంటారు మన వాళ్ళు ఏమవుతుందో అని చెప్తా వినండి ఒక స్త్రీ రోజు ఒక చోట పోయి బట్టలు ఉతుకుతుందంట ఆమెకి ఇంకా వివాహం కూడా కాల ఏడు ఒక రోజు పోయి బట్టలు ఉతుకుతా ఏడుస్తూ ఉందంట పక్కన అండి ఏం ఏడుస్తుందో అంటే ఎందుకు ఏడుస్తా ఉన్నావు అంటే మా తల్లిదండ్రులు నాకు సంబంధం జున్నుకి వెళ్ళినారు సంబంధం జున్నీకి పోయినారు పెళ్లి చేస్తారు మరి పెళ్ళి అయిన తర్వాత నాకు కొడుకు కూతురు పుడితే రేపొద్దు నాతో పాటి ఇక్కడికి వస్తూ ఆడుకుంటూ పొరపాటున నీళ్ళల్లో వాడి చచ్చిపోతాదామని ముందే భయపడి ఏడు వస్తాను ఇలాంటి వాళ్ళు ఉండరా చెప్పండి హలలోయ్యా ఏమి ఏమీ లేదడా ఇంకా ఏం పె పెళ్ళి కూడా కాల అప్పుడే ఏంది ముందు ముందే ముందు ముందే ముందు ముందే ప్రియ దేవుని బిడ్డలారా మనకొచ్చే కష్టాల్లో మనకు వచ్చే సమస్యల్లో చాలామంది ఏం చేస్తుంటారు అంటే ముందు ముందే ఊహించేసుకొని ఏం జరుగుతుందని ఆ భయముతో ప్రియ దేవుని బిడ్డదారా చచ్చిపోయే వాళ్ళు ఎంతమంది లేరు హలోయ్యా కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా మనం అటువంటి భయపడే వారిగా ఉండకూడదు ఆమెన్ హలో అయ్యా ఈ యొక్క మంత్రస్థానంలో ఈ యొక్క స్త్రీలు ప్రియ దేవుని బిడ్డలారా ఐగుప్తులో ఫరో చెప్తాడేమని వాళ్ళను మీరు చంపేయండి వాళ్ళ యొక్క వార్త మాకు తెలియచేయండి అంటే ఫరో యొక్క మాటకు వాళ్ళు భయపడల అమెన్ ఎవరి మాటకు భయపడినారు దేవుని మాటకు ఆమెన్ నిన్ను చంపుతాను నిన్ను పొడుస్తాను నీ జీవితం నాశనం చేస్తాను నిన్ను కష్టాల్లో పడేస్తాను అన్న వారి మాటలకు నువ్వు భయపడవలసిన అవసరం లేదు నువ్వు భయపడవలసినది దేవుడి మాటకి నువ్వు భయపడాలి ఆమెన్ దేవుడు నీకేం చెప్పాడో ఆ మాట వినడానికి నువ్వు లక్షణంగా నువ్వు భయపడినట్లయితే ప్రే దేవుని బిడ్డలారా నిశ్చయంగా వారు ఆశీర్వదింపబడినట్లు నీ జీవితాన్ని కూడా దేవుడు నిశ్చయంగా ఆశీర్వదించును గాక ఆమెన్ హలో యామ్ చెప్పండి హలో కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా శరీరాన్ని చంపే వారికి ఈరోజు చాలామంది షడ్రక్ గోలను చంపాలని చూ చూశారు అగ్నిగుండంలో వేశారు నువ్వు ప్రార్థన చేయకూడదు మీరు దేవుణ్ణి దేవుణ్ణి ప్రియ దేవుని బిడ్డలారా సుధించకూడదు దేవునితో మీరు ఉండకూడదని వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటుంది ప్రి దేవుని ఉండకూడదని వ్యతిరేకంగా వారిని తీసుకొని అగ్నిగుండంలో వేస్తారు వాళ్ళు భయపడినారా భయపడలా కానీ దేవుని కొరకు వాళ్ళు భయపడి దేవుని మాట ప్రకారం వాళ్ళు తమ ప్రాణాలు పోవడానికి భయపడలేదు కానీ దేవుని మాట కొరకు వాళ్ళు దేవుని మాట ఎందలి భయముతో వాళ్ళు జీవించినారు కాబట్టి ఆ యొక్క ప్రాణాపాయ స్థితిలో నుంచి దేవుడు వారిని కాపాడి ఉన్నాడు ఆమెన్ హలో మనం భయపడాల్సింది ప్రభు నాకు దేవుని వాక్య ప్రకారం జీవించడం లేదే అని భయపడాలా ఏమా దేవుని వాక్య ప్రకారం నేను జీవించడం లేదే ఇది లేకుండా నేను ప్రార్థన చేస్తాను దేవుడు సాయం చేస్తాడు ఇది లేకుండా నేను ఉపవాసం ఉంటాను దేవుడు సాయం చేస్తాడంటే నీకు అసలు నీ అంత అజ్ఞానుడు నీ అంత మూర్ఖుడు ఎవరు ఉండరు ప్రపంచం నువ్వు దేవుని మాటకు భయపడాలి దేవుడి మాట అంటే వినడానికి చేయడానికి నెరవేర్చడానికి నువ్వు ముందున్నప్పుడే దేవుడు నీ పట్ల కృప చూపించి దేవుడు ఆశీర్వదిస్తాడు హలలో అయ్యా హలలో అయ్యా దావిదంటాడు గాఢాంధకారములో నేను సంచరించినను నేను దేనికి భయపడను ఆమె హలో యా గాఢాంధపు కారములో అంటే కష్టాల్లో శ్రమల్లో బాధల్లో ఇబ్బందుల్లో రోగంలో అనారోగ్య పరిస్థితుల్లో దేంట్లో నువ్వు సంచరించిన కూడా నువ్వు వాటికి భయపడకూడదు ఆమెన్ హలూ యా నేను దేవునికి భయపడతాను ఆమెన్ వీటన్నిటికి భయపడి దేవునికి భయపడుకుంటే ఏమా దేవునికి భయపడుకుంటే ఎట్లా చూడండి మందిరానికి ఎట్లా వస్తామంటే మనకు నచ్చినట్లు వస్తాం మరి దేవుని భయం ఉందా లేదా ఏ టైం చెప్తే ఏ టైంకి వస్తారు దేవుని భయం ఉందా లేదా చెప్పండి ఎందుకు చెప్తుంది వాక్యము మీరు భయపెడితే మీరు ఆశీర్వదింపబడతారు ఆమె మీరు దేవుని వాక్యానికి విధేయులైతే మీరు దీవించబడతారు మీరు దేవుని వాక్య ప్రకారం నిలబడితే మీరు పరమశియోన్లో మీరు జీవిస్తారు అందుకోసం చెప్తున్నాను వాక్యము వారం వారం దేవుని మందిరానికి దేవుడు రమ్మంటే భయం లేకుండా మనకు నచ్చినట్టు వస్తాము ఎందుకు దేవుని భయం ఉంటే ఆశీర్వాదం భయం లేకుంటే నేను వాక్యంలో చెబుతున్నా ప్రే దేవుని బిడ్డల హలలో యా చెప్పండి హలలో యా హలలో యా ఎంతకాలం మనం భయపడుతూ బ్రతకాలి ఎంతకాలం భయపడుతూ జీవించాలి ప్రియ దేవుని చాలామంది భయం 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 బ్రతకడం అంటే భయం ఎలా బ్రతకాలా ఎలా జీవించాలా ఏంటి పరిస్థితులు ప్రే దేవుని బిడ్డలారా ఈ లోకంలో క్రీస్తు నందు ఉన్నవానికి ఏ భయము ఉండకూడదు ఆమెన్ అలాలో అయ్యా నువ్వు ఎందుకు భయపడుతున్నావు నువ్వు ఎందుకు భయపడుతున్నావు నువ్వు భయపడాల్సిన అవసరం ఏముంది నీ యొక్క జీవితము నిత్య జీవం ఎక్కడ పరమందు ఉన్నది ఆమెన్ ఈ లోకములో ప్రేమించేవాడు భయపడతాడు ఎందుకు నాకు అది లేదు ఇది లేదు ఆ కొరత ఈ కొరత అది ఇది ఉందని భయపడతాడు ప్రే దేవుని బిడ్డలారా దేవుని పిల్లలు దేనికి భయపడాలా పరలోకములు రాలేదని భయపడాలా పరలోకంలో చేరలేకపోతున్నానే దేవుని మాట ప్రకారం నేను జీవించలేకపోతున్నానే నేను పరలోక రాజ్యంలోని ప్రవేశిస్తానా లేదా అని భయపడి నువ్వు దేవునితో నడవాలి కానీ ప్రియ దేవుని బిడ్డలారా ఈ లోకమందు నీకు ఏదో కలగలేదని ఏదో రాలేదని నువ్వు భయపడకూడదు ప్రియ దేవుని బిడ్డలారా అమెన్ హలో యాం హలలో యాం కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా ఈ కాలం ఏం కాలమో ఈరోజు చెప్పే మెసేజ్లో కూడా కొంచెం మారుస్తాను ఇప్పుడు ఏ దేవుని బిడలేరా ఏసై ఎందుకు కలిగి ఉందామా మనము ఒక ఇల్లు పొలమో వాకిలో ఏదో ఒకటి ఇయ్యాలన్నా రోగం తీసేయడానికి ఏసైని మనం నమ్ముకున్నామా చెప్పండి ఈరోజు ఎందుకు నమ్ముకొని ఏసై దగ్గరకు వస్తుందా అని చెప్పండి నిత్య జీవం ప్రభు మనకి ఇస్తాడు హలో యా అన్నిలోకి అవన్నీ ఉన్నాయి ఇప్పుడు ఏ దేవుని బిడలేరా ఏసై పిల్లలకి ఎందుకు లేవు అంటే ఏసే పిల్లలకు వీటికి అన్నిటికీ మహిమ కలిగినది పరలోకముందు దేవుడు నిత్య జీవం ఇచ్చి ఉన్నాడు ఆమెన్ హలో ఈ లోకంలో ఎందుకు మనం శ్రమ పడుతున్నాం ఎందుకు కష్టపడుతున్నాము ఎందుకు పేదరికం ఉన్నా ఎందుకు మనం ఉన్న దాంట్లోనే సంతోషంగా దేవుడిని వెంబడిస్తున్నామంటే మనకు ఒక నిరీక్షణ ఉన్నది ఆమెన్ ఈ లోకంలో ఉన్న వానికి నిరీక్షణ లేదు క్రీస్తు నందున్న వారికి ఉన్న నిరీక్షణ ఒకటే ఒకటి అది నిత్య జీవం హలలో యా కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా చాలామంది ఎలా బ్రతుకుతున్నారంటే ఇంకా ఇంకా ఎలా బ్రతుకుతున్నారమ్మా చాలా మంది ఇంకా ఎలా బతుకుతున్నారంటే ఈ నెల కాకుంటే వచ్చే నెల మారు మనసు పొందుదాము ఏంటి ఈ నెల కాకుంటే నెక్స్ట్ మంత్ మారు మనసు పొందుదాము అటు వచ్చే నెల లేకుంటే ఈస్టర్ పండుగ రాని అప్పుడు నేను బాప్తీసం తీసుకుంటాను ఏ నీకేమన్నా దేవుడు ఏమన్నా టైం పెట్టినాడా ఇంకా ఏంటంటే చాలా నేను మారు మనసు పొందాలో బాప్తీసం బాబు అంటూ ఉన్నారు ఉన్నాడు దేవుని బిడ్డలేరా ఇది ఆ సమయం కానే కాదు నువ్వు బాప్తీసం పొందే సమయం కాదు మారు మనసు పొందే సమయం కాదు ఇది ఈ సమయం ఏంటి తెలుసా రాకడకు సిద్ధపరచబడే సమయం ఆమెన్ మేన్ యా ఇంకా నర్సరీ నేనా ఇంకా నర్సరీ చదువుతామా ఇంకా నేను మారు మనసు పొందుతా మారు మనసు పొందుతా అంటే నీకు సిద్ధపాటి ఎప్పుడు కడబూర శబ్దం మోగగా కనురెప్ప పాటిలో మనం మార్పు చెంది పరలోకానికి ఎత్తబడుతుంది మరి నువ్వు మార్పు చెందబోతున్నావు ఆ శబ్దం వినబడబోతుంది నువ్వు ఇంకా మారు మనసే లేకుంటే ఇంకా వాక్యానుసారమైన జీవితమే లేకుంటే ఇంకా మారుతున్నా ఇంకా టైం కావాలి కొంచెం మారడానికి ఇంకేం టైం కావాలో మారడానికి ఇప్పుడు దేవుని బిడ్డలారా ఆ మార్పు వచ్చే లోపల నీ కడుబూర శబ్దం మోగుతుంది ఆ శబ్దం మోగగా వెంటనే మన మార్పు వచ్చింది ఎత్తబడతాం పైకి నువ్వు ఏమీ సీడీలు కాదు నేర్చుకోవాల్సింది ఇప్పుడు జీవితంలో పాఠాలు నేర్చుకోవాలి ఆమె నీ జీవితానికి కావాల్సిన పాఠాలు ఇంకా ప్రార్థన చేసి రాదు మనకు ఇంకా ప్రభు సన్నిధికి వచ్చిన ప్రార్థన చేసి ఒక్కరు ఏరు ఒక పాట పాడండి అంటే ఒక్కరు పరిగెత్తుకొని పాట పాడమంటే వెంటనే తీసి పాడనీకేమమ్మా పాడనీకేమి మనం ఏ ఏం సిద్ధపడిందం మనము దేవుడు అంటే ఏం భయం ఉంది దేవుని సన్ని దేవుడు అప్పగించినది నువ్వు చేయలేనప్పుడు దేవుడు చెప్తా ఉన్నప్పుడు ఇది నుంచి నువ్వు ఆసక్తి నీకు లేనప్పుడు ఆ పరలోకానికి ఏం వెళ్తాం మనం చెప్పాలి దేవుని దగ్గర ఏం సిగ్గు సాతానికి సిగ్గుందా వానికి లేదు వానికి లేనప్పుడు మనకెందుకు సిగ్గు మరి మనం సిగ్గుపడతావు దేవుని బిడ్డలారా నువ్వు ఇలా ఉన్నావు కాబట్టి ఇంకా దీవించబడ్డంలా నువ్వు ఇలాంటి మార్పులు నీలో ఉన్నాయి కాబట్టి ఇంకా ఆశీర్వాదం లేదు ఇంకా శాపాలు ఇంకా కష్టాలు ఇంకే అద్దోకిన బతికి ఇంకా కష్టాలే ఏది ఎన్నాలి అది ఎన్నాల నర్సరీ జీవితం ఇంకా మారు మనసు లేని జీవితం ఎన్నాళ్ళు ఏసే వచ్చి రెండు వేల సంవత్సరాలు అయింది నువ్వు ఏ స్థాయిని తెలుసుకొని ఎన్ని సంవత్సరాలు అయింది నువ్వు ఈరోజు నువ్వు బ్రతికే బ్రతికేంది నువ్వు దేవునికి ఏ స్థితిలో నువ్వు భయపడుతున్నావు అన్నా ఇంకా మారలేదు నన్ను మారినాక తీసుకుంటా బాప్తీజం అంతవరకు తీసుకో శాపాలు వందుకో వాక్యానుసారంగా టైం పడుతుంది అన్న ఇంకా ఇప్పుడే కదా బాప్ దీసం తీసుకున్నాను వాక్యానుసారంగా జీవించడానికి టైం పడుతుంది ఆ టైం వరకు నీకు నరకం చూపిస్తాడు చూడు ప్రే దేవుని బిడ్డలేరా ఈ మంత్ర సాలు ప్రియ దేవుని బిడ్డలారా దేవుడు ఒక్క మాట చెప్పగానే వెంటనే దేవునికి భయపడి వాళ్ళు ఆ రహస్యాన్ని ఆపారు దాపి దాచిపెట్టారు ప్రియ దేవుని బిడ్డలారా వెంటనే దేవుడు వారిని ప్రియ దేవుని బిడ్డలారా వాళ్ళు దేవుని మాటకు భయపడినందుకు దేవుడు వారిని ఎంతగా ఆశీర్వదించినాడు ఒక్కసారి ఆలోచన మరి నువ్వు దేవునికి భయపడలేదు కాబట్టి నీ కుటుంబము నీ జీవితము సూటిగా చెప్తున్నా ఆశీర్వదింపబడలేదు భయపడట్ల దేవుడు అంటే భయం లేదు అసలు సూర్యుడు చెప్తున్నా కదా దేవుడు అంటే భయం లేదు మనకు భయం లేదు కాబట్టి దీవెం లేదు ఆశీర్వాదం లేదు ఇంకా నరకం నరకం చూస్తూ ఉన్నాం మనం అబ్రహాం ఉన్నాడు నీ కుమారుని తీసుకురా అంటే మనమైతే ఏం చేస్తాము ఉండే శారమ్మ చెప్పాలి చెప్పంది చారమ్మ చెప్పాల ఒక మాట అబ్రాహం చెప్పాడా దేవుడు విశాఖను తీసుకుని మోర్య పర్వతం మీద బలి అన్నాడు ఆ మాట మనమైతే ఎంతమంది చెప్తాము చెప్పమ్మా మనమైతే ఎంతమంది చెప్తాము ప్ర దేవుని బిడలారా దేవుడు మాట్లాడుతున్నాడు ఈ దినాలు మనం సిద్ధపరచబడే దినాలు సమయం లేదు ఆ శబ్దం మోగిందంటే ని పక్కన పోతాడు పైకి నువ్వు కను పాటులో మనం మార్పు చెందబడి నిత్యత్వంలోకి ఎత్తబడతాం ప్రే దేవుని బిడ్డలారే పరిశుద్ధ దేవుడు మాట్లాడుతున్నాడు ఒక్క మాట నీ కుమారుని తీసుకొని రా అంటే దేవుడు వెంటనే ఇద్దరు పనివారిని తీసుకొని గాడిద గంతలు కట్టుకొని ఇస్సాకుని తీసుకొని పర్వతం మీదకి వెళ్ళాడు దేవుని మాట వినడానికి ఎంత భయభక్తులు కలిగిన వాడు ఒక్కసారి అబ్రహాముని చూడండి నిర్లక్ష్యం చేశాడా నిర్లక్ష్యం చేశాడా ఇస్సాకు నేందుకు బ్రభా ఇస్మాయిల్ ఉన్నాడు కదా ఇస్మాయిల్ని ఇస్తలే గరు కుమారుడు కప్పు దేవుని మనం మనమైతే బేరం పెడతాము మనం ఏం చేస్తాము ప్రభా ఇది 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 నాకు ఇష్టము ఇంకోటి ఇంకోటి ఏదన్నా ఉంటే చెప్పాడు ప్రభా అంటే ఆ దేవుడి మాట వినడానికి ఎంత విధేయత ఎంత భయభక్తులు కలిగిన వాడు చూడండి రమ్మన్నాడు పొద్దున్నే లేచి బయలుదేరినాడు రమ్మన్నాడు పొద్దున ఉదయాన్నే లేచి బయలుదేరినాడు నువ్వు రమ్మంటే పది గంటలకు మనం చర్చికి ఎన్ని గంటలకు వస్తాము నువ్వు కుమారుని ఏమంటే ఇస్తావా నీ దగ్గర ఆస్తి తీసుకొచ్చి దేవుని దగ్గర పెట్టమంటే పెడతావా దేవునికి సరైన సమయమే నువ్వు అప్పగించలేకపోతున్నావు సరిగ్గా ప్రార్థన చేయడమే దేవునికి నువ్వు అప్పగించడం చేయలేకపోతున్నావు మరి కుమారుణ్ణి ఇచ్చినాడంటే అబ్రహాము ఆశీర్వదించబడ్డానికి కారణం ఏంటంటే దేవుని మాటకు భయపడినాడు కాబట్టి నీ వంశాన్ని తరతరాలు ఆశీర్వదింప చేస్తాను అన్నాడు ఆమెన్ ఆశీర్వాదం మనకు కావాలంటే దేవుని మాటకు లోబడాల వినాల దేవుని మాట విన్నది ఉన్నట్లుగా మనం జీవించాలి నీ కష్టాలు పక్కన పెట్టు నేను దేవుని నమ్ముకుంటే కష్టాలు వచ్చినాయి అంటే నువ్వు క్రైస్తవు కాదు నమ్ముకుంటే కష్టాలు రావని ఎవరు చెప్పుడు నమ్ముకుంటే కష్టాలే వస్తాయి ఎందుకంటే నీది ఈ లోకం కాదు నీది పరలోకం ఆమెన్ నీకు ఒక నిరీక్షణ ఉంది అన్నిలోకి నీ చుట్టుపక్కల జీవించే వాళ్లకు ఒక జీవితం లేదు నీకు ఒక జీవితం ఏ జీవితం ఏసుతో నువ్వు జీవించబోతున్నావు శాశ్వతంగా నీకు మరణం లేదు అనేకులకు మరణం ఉంది కానీ నీకు మరణం లేదు హలో కాబట్టి ప్రియ దేవుడిని బిడ్డలారా అబ్రహాము ఏ మాట చెప్పి అబ్రహాంతో దేవుడు ఏ మాట చెప్పాడో ఆ మాట ప్రియ దేవుని బిడ్డలారా విన్నాడు కాబట్టి అంత గొప్పగా అబ్రహాము ఆశీర్వదింపబడి ఉన్నాడు ఆమెన్ హలో అయ్యా హలో అయ్యా ఏమ్మా మీరు చెప్పట్లేదు హలలోయ్యా అందరూ హలలో అయ్యా బెగ్గర ఇంకో విషయం రెండవది ఏంటంటే మనం మన పిల్లలకి ఏం చేయాలంటే దేవుని భయం నేర్పించాలి ఏం నేర్పించాలమ్మా పిల్లలకి ఏం నేర్పియాలి గట్టిగా దేవుని భయం ఏం నేర్పియాలా దేవుని భయం ఒక సేవకుడు ఒక ఇంటికి వెళ్తాడంట ఆ ఇంటికి వెళ్తే ఆ ఇంట్లో సేవకుడు పోయే లోపల సౌండ్లు వినబడతాయంట హు హా అని ఏంది మా సౌండ్లు అంటే ఏందమ్మా సౌండ్లు అంటే మా అమ్మాయికి అయ్యగారు కరాటే నేర్పిస్తా ఏది అమ్మాయికి కరాటే నేర్పిస్తా ఉన్నా నీతి మంతుల గుడారంలో సంగీత సునాదములు చెప్పండి వినబడాలి హలోయ్యా మరి ఇంట్లో మరి ఆ సౌండ్లు రాకుండా ఈ సౌండ్లు ఎందుకంటే రేపు పొద్దున్న ఏదైనా కష్టం వస్తే ఇబ్బందులు వస్తే తను తాను కాపాడుకోవడానికి ప్రే దేవుని బిడ్డలేరా దేవుని వాక్యం ఏమి సెలబిస్తా ఉంది యహోవా హిందు భయభక్తులు కదా వారి చుట్టూ ఆయన తన దూతను చుట్టూ ఆయన దూతలు వారి చుట్టూ ఆవరించి ఉండను ఆమె దేవుని ఎందు భయభక్తులు అంటే ఏంటని పిల్లలకు నేర్పించు దేవుని దూతలు వారి చుట్టూ ఉంటాయి ఆమెన్ ఈ కరాటే కుంపులు కాదు ఏం నేర్పిస్తా ఉన్నాం దేవుని దేవుని దేవు దేవుని ఎందు భయమును పిల్లలకి ఎంతవరకు నేర్పిస్తున్నామో ఒకసారి మనం ఆలోచన చేయాలి ప్రే దేవుని బిడ్డల ఆమెన్ హలోయ్యా ఈ యొక్క లోకపు సంబంధమైన ఈ యొక్క జ్ఞానాన్ని ఈ లోక సంబంధమైన అలవాట్లను ఈ లోక సంబంధమైన వాటిల్లో ప్రే దేవుని బిడ్డలు మనము కలవకూడదు తప్పుగా అంటే అది కాదు నీకు ముఖ్యం ముఖ్యమైనది ఏంటంటే దేవు దేవుని ఎందలి భయమునో భక్తిని మనం నేర్పించినట్లయితే వారి చుట్టూ దేవుని దూతలు కావలిగా ఉంటాయి ఆమెన్ అప్పుడు వాళ్ళు ఎక్కడ ఏ స్థలంలో ఉన్నా కూడా ప్రియ దేవుని బిడ్డలారా ఆయన కాపుదల ఉంటుంది వారు క్షేమముగా ఉంటారు ఎక్కడైనా కూడా ఈ కరాటేల కుంపులు ఏంటి మన కాపుదల దేవుని ఎందుకు భయం ఉంటే మనకు నిత్యము ఆయన కాపుదల మనకు ఉంటుంది ఆమెన్ హలోయ్యా నువ్వు దేవునికి భయపడితే ప్రియ దేవుని బిడ్డలారా నిన్ను ముట్టేవాడు ఎవడు ఉన్నాడు హలోయ్యా నిన్ను ముడితే నన్ను ముట్టినట్టు అంటాడు ప్రభు ఆమెన్ హలోయ్యా కాబట్టి ప్రియ దేవుని బిడలేరా మనము మన పిల్లలకి ఏం నేర్పించాలి అంటే దేవుని ఎందులు భయభక్తులు భయభక్తులు ఉంటే వారి చుట్టూ ఆయన కాపుదల ఉంటుంది ప్రియ దేవుని బిడ్డ అలాగే షడ్రక్ మహిషక్కోలు నేర్చుకున్నారు అగ్నిమిగుడ్డంలో వారు దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన వారు వారేం నేర్చుకున్నారు అగ్నిలో కాలిపోకుండా ఏమైనా నేర్చుకున్నారా వాళ్ళు ఏమైనా ఉన్నాయా బయట ఏమా ఏమైనా ఉన్నాయా ఏం లేవు కదా మరి శత్రువు చంపాలని మరి ఆ మరణంలో వాళ్ళు ప్రవేశించినారు మరణిస్తారు తప్ప ఎవరికి తెలియదు ఆ మరణం నుండి బయటికి వస్తారు కానీ ప్రభు ఆ యొక్క అగ్నిగుండంలో వారికి తోడై ఉండి వారిని కాపాడి ఉన్నాడు ఆమెన్ దేవుని ఎందుకు భయభక్తులు కలిగి బ్రతుకు నువ్వు జీవించిన కాలం నువ్వు నమ్ముకున్నావు విశ్వసించిన మార్పు పొందినావు ఇంకా ఏంది లోకపు పద్ధతులు లోకపు జీవితము దేవుని నమ్ముకొని ఇలాంటి లోకపు జీవితం జీవిస్తే నీ నీ బ్రతుకులో శాపం తప్ప కష్టం తప్ప ఏముండదు ప్రియ దేవుని బిడ్డలారా ఇది మనం ఎరిగి ఆయన ఎందుకు భయభక్తులు కలిగి మనం ఆశీర్వాదం కారకులుగా ఉండివారిగా ఉండాలి ఆమేన్ మేన్ హలోయా హలోయా దేవుని మాటలకు ఎవరు భయపడుతారు భయపడతారు దేవుడు వారి మీద ఏం పెడతా అంటే వారిపై దృష్టి ఉంచును అమెన్ హలోయ కాబట్టి ప్రి దేవుడు అంటే దృష్టి ఉంచడం అంటే ఆయన ఎందు భయభక్తులు కలిగిన వారి పట్ల ఆయన దృష్టి వారిపై ఉంటుంది అమెన్ ఇప్పుడు మనం వచ్చినాము ఎక్కడికి వచ్చినాము దేవుని సన్నిధికి వచ్చినాము నువ్వు నిద్రపోతూ ఉంటే ఆయన దృష్టి నీ మీద ఉంటుంది దృష్టించడం అంటే ఏంటి కాపాడడం దృష్టించడం అంటే మీ అవసరతలు తీర్చడం మీ కొరతలు తీర్చడం మీ యొక్క సమస్యల్లో నుండి దేవుడు నిన్ను కాపాడడం నీకు అపాయం వస్తే నీ నేను దేవుడు చూస్తూ ఉంటాడా చూడడు ఖచ్చితంగా దేవుడు కాపాడుతాడు ప్రే దేవుడిని బిడ్డల ఆమెన్ నువ్వు ఆయన దగ్గరకు వచ్చినావు నువ్వు ఏ స్థితిలో వచ్చినావో ఎటువంటి పరిస్థితిలో వచ్చినావు ఆయన వాక్యాన్ని భయంతో వింటున్నావో వణుకుతో వింటున్నావో అందును బట్టి దేవుడు నీపై దృష్టి ఉంచి నేను కాపాడుతాడు హలో నువ్వు మందిరానికి వచ్చి నిద్రపోతే మందిరానికి వచ్చి అటు ఇటు ఇటు అటు నీ మనసుని దిప్పుకొని కాసేపు ఒక గంట ఎలాగో అలాగ గడిపిపోతే పోతే నా ఈరోజు అయిపోయే ఆదివారము దానికి రాలే మనం ఇక్కడ ఇద్దరు ముగ్గురు కూర్చున్న చోట ఆయన ఉంటాను అన్నాడు ఆమెన్ హలూ యా హలలో యా కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా ఆయన ఎందు మనం భయభక్తులు కలిగిన వారిగా మనము జీవించాలి ఆమెన్ ఐగుప్తులో ప్రియ దేవుని బిడ్డలేరా ఉన్నవారందరు మొత్తం చనిపోతూ ఉన్నారు శవము లేని ఇల్లు లేదు రోదన లేని ఇల్లు లేదు ప్రతి ఒక్కరి ఇంట్లో కష్టాలు శ్రమలు బాధలు ప్రతి ఒక్కరి ఇంట్లో ప్రి దేవుని బిడ్డలారా మరణపు వేదన మరణపు వాసన మరణం 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 ప్రతి ఒక్కరింట్లో ఒక శవము మరణం మృదగం మోగుతూ ఉంది అదే శం అంత కానీ ఈ యొక్క శిప్ర పూయ ఈ కుటుంబంలో ప్రతి దేవుని బిడ్డలారా ఏముందంటే సంతోషం ఉంది సమాధానం నెమ్మది దేవుని కృప ఉంది ఆమెన్ హలలో అయ్యా చెప్పండి హలలో అయ్యా హలో అయ్యా కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా దేవుని ఎందు భయభక్తులు గల వారి ఇంట్లో నెమ్మది ఉంటుంది సమాధానము సంతోషము అన్ని సమస్తం ఉంటాయి ఆమెన్ అయ్యుప్తులు మొత్తము మరణపు దూత ప్రే దేవుని బిడ్డల సంహార దూత ఒక్కొక్క కుటుంబాన్ని సంహరించుకుంటూ సంహరించుకుంటూ పోతా ఉంది దేవునికి భయపడిన వారి కుటుంబంలో ప్రే దేవుని బిడ్డలారా మరణ వేదన ఉండదు ఆమెన్ హలలో ఆ కుటుంబాలు ఎలా ఉంటాయంటే సంతోషముతో సంతోషముతో ఆనందముతో ఆ కుటుంబము ఉంటుంది ప్రే దేవుని బిడ్డలారా హలోలలో య కానీ వీరింట్లో మాత్రము అందరిళ్లలో మరణపు వాసన ఉంటే ఈ కుటుంబంలో దేవుడు జీవపు వాసనను ఉంచినాడు సామెతలు పద్నాలుగో అధ్యాయము ఇరవై ఆరో వచ్చినాము ఒకసారి మనం చదువుకుందాము సామెతలు పద్నాలుగో అధ్యాయము పద్నాలుగు ఇరవై ఆరు ఇరవై ఏడు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట అమెన్ చాలు 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 భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట అమెన్ చెప్పండి అందరు గట్టిగా ప్రే దేవుని బిడలారా దేవుడు ఎందు భయభక్తులు కలిగిన కుటుంబం అంట జీవపు ఊట అంట వారి కుటుంబాన్ని ఏ మరణం ఏ కరోనా ఏ వ్యాధి ఏ తెగులు సమీపించదు చెప్పండి అమ్మా ఆమెన్ హలలోయ దేవుని ఎందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన కాపుదల ఉంటుంది వారిని ఏ కరోనా కూడా ఏ తెగులు కూడా తాకదు హలలోయ దేవుని ఎందు భయం లేదనుకో ఒక్కసారి వచ్చి అలా తాగిపోతుంది ఎంతమంది పోలేదమ్మా ఈ కరోనాతో ఎంతమంది పోలేదు మరి నేను చెప్పేది ఏంటంటే నువ్వు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండు నీ ఇంట్లో ఏముంటుందంటే జీవపు ఊట అమెన్ నువ్వు కుటుంబం ఎలా ఉండాలి దేవుని ఎందు భయభక్తులు ఉదయం లేచి ప్రార్థన చేసుకోవడం రాత్రికాల ప్రార్థన చేసుకోవడం ఆదివారము మందిరానికి రావడము ప్రార్థనలో నువ్వు గడపడము దేవునితో నువ్వు జీవిస్తూ ఉన్నప్పుడు నువ్వు దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాడవైతే ఏ తెగులు ఏ అపాయము నీ గుడారాన్ని సమీపించదు అలలో అయ్యా మరి ఈరోజు ప్రియ దేవుని బిడ్డలేరా సిద్ధపరుస్తున్నా ఒక వారం వస్తారు ఒక వారం వాయిదా చేస్తాను మరి ఈసారి నుంచి రేపు నెల నుంచి బాగా షట్టు పెడదాం అనుకుంటున్నా లైవ్ కాబట్టి నేనేం చెప్పట్లప్పుడు చెప్తాను తర్వాత కాబట్టి ప్రియ దేవుని బిడ్డలేరా మనము ఆయన ఎందు భయభక్తులు కలిగి వారిగా ఉంటే ప్రే దేవుని బిడ్డలారా మనం ఎలా ఉంటాం నిత్య జీవము కలిగి ఉంటాం ఆమెన్ హలలో అయ్యా కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా మనము దేవునికి వారిగా మనము ఉండాలని ప్రభు ఈ దినాన ఈ మాటలు మనకు సెలవిస్తూ ఉన్నాడు ఆమెన్ హలలో కాబట్టి దేవునికి ప్రియ దేవుని బిడ్డలారా మనం వారిగా ఉండాలి అనవసరమైన ఈ లోకపు భయాలు పెట్టుకొని మనము మన జీవితాన్ని పోగొట్టుకోద్దాం నాబాలు ఉన్నాడు దావీదు వస్తున్నాడు దావీదు గురించి తెలుసుకొని ప్రే దేవుని బిడ్డలారా నాబాలు ఏమైపోయినాడు అంటే భయంతో భయంతోనే అక్కడ స్పాట్లో చనిపోయినాడు నాబాలు మనము ప్రే దేవుని బిడ్డలారా మనము ఎప్పుడైతే దేవునికి భయపడతామో దేవునికి భయపడతామో మన జీవితం కూడా అంతగా గొప్పగా ఆశీర్వదింపబడుతుంది హలో చివరిగా ఒక వ్యక్తిని పరిచయం చేసి ముగిచ్చేస్తాను నాయన కూర్చో ఓబద్య ఉంటాడు ఓబద్య ఓబ్య ప్రి దేవుని బిడ్డలేరా దేవుని యొక్క సేవకులను యాభై యాభై మందిని ఒక్కొక్క గుహ కింద పెట్టి ఈ యాభై మందిని ఏంటంటే పోషిస్తూ ఉంటాడు ఓబధ్య ఆ దైవజన్లను ఎందుకంటే ఆ యొక్క ప్రాంతంలో కరువు కష్టము భయంకరంగా ఉంటుంది ఆ కరువులో కష్టంలో ప్రే దేవుని బిడ్డలారా ఆ దైవ జనులను కాపాడడానికి ప్రే దేవుని బిడ్డలారా తన ఎంతో కష్టపడుతూ తనకున్న దాంట్లోనే ప్రే దేవుని బిడ్డలారా వారికి సమకూరుస్తూ ఆ కష్టకాలంలో రోజు ఒక వంద మందికి భోజనాలు పెట్టాలంటే ఎంత సమస్య చెప్పండి అవునా కాదా వంద మందికి రోజు భోజనం సిద్ధపరిచి చేయాలంటే ఎంత కష్టం కానీ ఓబద్య ఎంతగా మరి ఆ సేవకుల కోసం కష్టపడి ప్రే దేవుని బిడ్డలారా వాళ్ళని బ్రతికించడానికి వాళ్ళని కాపాడడానికి ఉపధ్య ప్రే దేవుని బిడ్డలారా ఆ యొక్క ఎంతో కష్టపడి ఎంతో శ్రమపడినాడు మరి ఆ ప్రవక్త ప్రియ దేవుని బిడ్డలారా ఏలి ఒక దైవజనుడు వచ్చి ఏలి దైవజనుడు ఎందుకు నువ్వు ఇంత కరువులో కూడా ఇంత కరువులో కూడా ఇంత కష్టంలో కూడా నువ్వు ఎలా పోషిస్తున్నావు వారిని అంటే ఆ యొక్క ఉపాధ్యాయ చెప్పే మాట ఏంటంటే అయా నేను బాల్యము నుండి దేవుని ఎందు భయభక్తులు గలవాడను ఆమెన్ చెప్పండి హలలో బాల్యము నుండి నేను దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాడను కాబట్టి ఈ కరువులో నన్ను దేవుడు పోషిస్తున్నాడు నన్ను పోషించినప్పుడు నేను ఇతరులను కూడా పోషించేవాడుగా దేవుడు నన్ను నిలబెట్టి ఉన్నాడు హలో యా నువ్వు కరువు కరువున కానీ ఏదన్నా కానీ ఏ తెగులు కానీ ఏ సుమరాని ఏదైనా రాని నువ్వు ఏంటంట దేవుని ఎందు నువ్వు భయభక్తులు కలిగి ఉంటే దేవుని ఎందు నీకు భయభక్తులు కలిగి ఉంటే నీ కుటుంబంలో నీ జీవితంలో ఏ కొరత ఉండదు ఇతరులకు నువ్వు సహాయం చేసేవాడిగా దేవుడు నేను ఉంచును గాక ఆమెన్ హలోయ ఏంటంటే బాల్యముడి నుండి దేవుడు అంటే భయభక్తులు చిన్నపిల్లలకి ప్రార్థనలు నేర్పించస్తానే ప్రార్థన రాత్రి లేస్తానే ప్రార్థన దేవుని బిడ్డలారా మన పిల్లలకు మనం ఏం నేర్పించాలో ఈ సమయంలో బాల్య దినం నుండి మనము వాళ్ళకు నేర్పించినప్పుడు దేవుని ఎందు భయం ఏంటో భక్తి ఏంటో నేర్చుకుంటారు ఇప్పుడు వాళ్ళకు నేర్పియకుంటే రేపొద్దున దేవునికి భయపడరు నీకు భయపడరు కాబట్టి ఏ ఆశీర్వాదం కూడా ప్రియ దేవుని బిడ్డలారా వాళ్ళు పొందుకోలేరు ఆమెన్ హలో యా కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా మనం దేవునికి భయపడేవారిగా ఉండాలి సేవకుడు అంటే భయపడు సేవకుడు మాట్లాడుతున్నప్పుడు సేవకుడు చెప్తా ఉన్నప్పుడు సేవకుడికి కూడా మనం ఏంటంటే భయపడాలి సేవకుడి మాటని గౌరవించాలి ఏముంది లేని మనము చాలా ఈజీగా తీసుకుంటాము ఏసన్న గారి దగ్గరికి ఒక కుటుంబం వచ్చిందంట ఆ కుటుంబం వచ్చి అయా మేము ట్రాన్స్ఫర్ అయిపోతున్నాము ప్రార్థన చేయండి అని మోకరించినారు మోకరించి ప్రార్థన చేస్తున్నారు మోకరించి ప్రార్థన చేపించుకున్నారు ఎవరు వాళ్ళు మోకరించిన వాళ్ళని అడిగితే ఒక కలెక్టర్ గారి కుటుంబం అంటారు ఏంటి ఒక సేవకుడి ముందు మనం ఎలాంటి భయం కలిగి ఉన్నాము ఒక సేవకుడి ముందు మన యొక్క ప్రవర్తన ఎటువంటిది ఒక సేవకుడికి ఇచ్చే విలువ మనం ఎటు ఎటువంటిది ఆయనమో పెద్ద కలెక్టర్ నేను వేరే జిల్లాకు నేను ట్రాన్స్ఫర్ అవుతున్నాను అయ్యా ప్రార్థన చేయండి కుటుంబం మొత్తము మోకరించింది మనం చేసే పనులు ఎలా ఉంటాయి మనం కూడా ఆలోచన చేయాలి దేవుని బిడ్డల ఎందుకంటే మనం సరి చేయబడాలి మన మార్పు చెందాలి ఇంకా ఆత్మీయ జీవితంలో కాబట్టి ఇంకొక గొప్ప ఆఫీసర్ ఆయన ఆయన వయసు కూడా దాదాపు వేసన్న గారితో పాటు ఉంటుందంట నువ్వు వేరే చోటికి వెళ్తున్నావు కదా ప్రాంతానికి నువ్వు వెళ్ళి ఒకసారి అన్నతో ప్రార్థన చేయించుకోవచ్చు కదా అంటే నేను ఆయన్ను అన్నను కలవడం నాకు అన్నను కలవాలంటే నాకు భయం వేస్తుంది ప్రే దేవుని బిడ్డ ఒకే వయస్సు మరి ఒకటే అంటే పెద్ద హోదాలో ఉన్న వ్యక్తి ఒక సేవకుడి దగ్గరికి వెళ్ళి వెళ్ళాలంటే భయం నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళాలంటే దేవుని మాట వినడానికి ఎంత భయపడతావో ఎంత విధేత చూపిస్తావో అందును బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు ఆమెన్ అది గుర్తుపెట్టుకోవాలి మనం మనకు నచ్చినట్టు మనకు మెచ్చినట్టు మనకు ఇష్టం వచ్చినట్టు మనం భక్తి చేయడానికి కాదు ప్రే దేవుని బిడ్డలేరు సేవకును తగ్గించుకొని మోకరించి ప్రార్థన చేయించుకుని అలవాటు నేర్చుకోవాలి మరి అన్నగారు చదివినది ఏంటి వాళ్ళు చదివినది ఏంటి దేవుడిచ్చిన స్థితి స్థాయి మనము గౌరవించాల ఎవరినైనా కూడా మనము ఆ సేవకుడు అంటే భయము భక్తి చూపించినట్లయితే ప్రే దేవుని బిడ్డలారా ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు ఆమెన్ హలోయ కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా మాట్లాడుతున్నప్పుడు మనము ప్రభు మనతో మాట్లాడుతున్నప్పుడు వినయంగా విధేయతగా ఒక పద్ధతిగా మందిరంలో చక్కగా కూర్చోబెట్టుకోవాలి మన పిల్లల్ని కూర్చోబెట్టుకోవాలి దేవుడి సన్నిధి అంటే ఏంటి అనేది ఇలా కూర్చోబెడతా ఉంటే ఈ విలువ ఏంటో వాళ్ళకి తెలుస్తుంది అక్కడనే గురించి వాళ్ళకి చెప్పడం మందిరం అంటే ఇట్లా ఉంటుంది దేవుడు ఉంటాడు దేవుడి ముందు మనం ఇలా ఉండకూడదు ఇలా మాట్లాడకూడదు ఇలా ప్రవర్తించకూడదు ఇలా చేయకూడదు అని మన పిల్లలకు మనము నేర్పించేవారిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు మీ పిల్లలు మీ కుటుంబాలు దేవుడు ఆశీర్వదించను హలో అయ్యా చివరిగా ప్రి దేవుని బిడ్డలారా సౌలు ఉన్నాడు సౌలు మహారాజు సమయాల మాటకు వినలేదు దేవుని మాటకు లోబడలేదు గొప్ప రాజు దేవుని మాటకు విధేత చూపించాలి భయపడ్ల నిర్లక్ష్య పెట్టినాడు ఏమైపోయినాడు తన కుటుంబం ఏమైపోయింది తన పిల్లలు ఏమైపోయినారు నశించిపోయినారు శాపగ్రస్తమైనారు మరి యోసేపు దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాడు యోసేపు ఎవరు చూడని స్థలములో ఎవరు తన బంధువులు కూడా పరామర్శించని స్థలములో తాను ఎలా బ్రతికాడంటే పాపము ముందున్న కూడా ఆ పాపం వైపు చూడకుండా ఆ పాపము ప్రవేశించకుండా పాపము దగ్గరకు వస్తున్నా కూడా దూరంగా దేవుడికి భయపడి దేవుడు నన్ను చూస్తున్నాడనే భయముతో యోసేపు ఆ దేవుని మాటకు లోబడి ప్రే దేవుని బిడ్డదారా దూరముగా పారిపోయినాడు కాబట్టి దేవుడు ఆశీర్వదించినాడు హలో యా ప్రే దేవుని బిడ్డదారా ఈ యొక్క సాన్లను దేవుడు ఆశీర్వదించడానికి కారణం ఒకటే ఒకటి దేవుని ఎందు భయభక్తులు కలిగినారు వాళ్ళు దేవుని ఎందు భయభక్తులు కలిగే వారిని ప్రే దేవుని బిడ్డదారా దేవుడు వారిని తరతరాలు ఆశీర్వదిస్తాడు ఆమెన్ వారి ద్వారా వారి వంశాలను కూడా దేవుని బిడ్డలారా ప్రభు ఆశీర్వదించును అమెన్ హలోయ్యా మరి వచ్చేవారం మనం ఏం చేద్దాం మరివేన్